హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందరూ మీ హెడ్ బాతింగ్ వీడియో చూపించండి అని చాలామంది అడిగారు లాంగ్ ఎయిర్స్గా వీడియో చూపించండి అనేసి సో వాళ్ళ కోసం అనమాట వీడియో అండ్ వేరే వాళ్ళు కూడా చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి నేను యూజువల్గా హెడ్ బాతింగ్ అనేది వీక్లీ ట్వైస్ చేశాను అనమాట ఎవ్రీడే అయితే చేయను ఫస్ట్ అయితే మనము హెడ్ని బాగా వాటర్ వేసుకొని తడుపుకోవాలన్నమాట అలాగే డ్రైగా మాత్రం షాంపూ యూజ్ చేయకూడదు షాంపూలో కెమికల్స్ ఉన్నట్టయితే మన హెయిర్స్ని చాలా డ్రై చేసేస్తుంది అండ్ రాలడానికి కూడా చాలా వరకు పాజిబిలిటీ ఉంది సో అందుకనేసి మన హెయిర్స్ని ఫస్ట్ మనము వాటర్ వేసి బాగా తడుపుకోవాలి తర్వాత షాంపూ యూస్ చేయాలి నేనైతే వీక్లీ ట్వైజ్ అయితే హెడ్ బాత్ చేస్తాను దానికంటే ఎక్కువ చేయను దానికంటే ఎక్కువ చేసినా కూడా హెయిర్స్ అనేది చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ ఎక్కువ చేసినా మనకే ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అందుకోసం అనేసి హెయిర్స్ అనేది అన్నిసార్లు వాష్ చేయకూడదు ఫస్ట్ నేను హెయిర్స్ని బాగా తడుపుకొని మగ్లో ఆ జగ్లో నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెము ఆ వాటర్లో షాంపూ యాడ్ చేసుకుంటున్నాను బాగా నురగా వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట వాటర్ని కలుపుకొని తర్వాత మన హెయిర్స్కి కొంచెం కొంచమే మనం రబ్ చేస్తూ స్మూత్గా రబ్ చేస్తూ బాగా రుద్దుకుంటే అది మన హెయిర్స్ కూడా బాగా ఇడుగుతుంది అండ్ ఇలా చేయడం వల్ల మన హెయిర్స్ కూడా హెల్తీగా ఉంటుంది ఆ షాంపూలో ఉన్న కంటెంట్ కూడా డైరెక్ట్గా మన హెయిర్స్కి కాంటాక్ట్ అవ్వకుండా వాటర్లో మిక్స్ చేసాం కాబట్టి అది డైల్యూట్ అయి ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఏమీ ఉండదు సో దట్స్ వై నేను చెప్తున్నాను మీరు కూడా యూస్ చేసేటప్పుడు యూస్ చేసేటప్పుడు ఇలాగే యూస్ చేసుకోండి హెయిర్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది యూజువలీ ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ కెమికల్సే కదా ఉండేది ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా అయితే ఉండవు సో అలాంటప్పుడు మనం ఇలా యూస్ చేస్తే కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో షాంపూ యాడ్ చేసి యూజ్ చేస్తే మన హెయిర్స్ కూడా హెల్తీగానే ఉంటుంది ఎటువంటి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు ఎఫెక్ట్ అయినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది అవ్వదు అండ్ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటివి చాలా చాలా వీడియోస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉంటాను అండ్ మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అనమాట లాస్ట్ టైం అడిగారు కమెంట్లో అందుకనేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మనము షాంపూంగ్ చేసినప్పుడు మన హెడ్కి చాలా స్మూత్గా అనేది చేసుకోవాలి ఎక్కువ బాగా రుద్దేసినా కూడా వెట్గా ఉంటుంది కాబట్టి కొంచెం వీక్ అయిపోతుంది హెయిర్స్ చాలా రుద్దినట్టయితే అప్పుడు కూడా హెయిర్ ఫాల్స్ అయ్యే అవకాశం ఉంది సో అందుకోసమే కొంచెం జెంటల్గానే మనం హెయిర్స్ని ట్రీట్ చేయాలన్నమాట హెడ్ బాతింగ్లో అండ్ ఆయిలింగ్లోనే ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో అప్పుడు కొంచెం మనం జెంటల్గా మన హెయిర్స్ని కేర్ అనేది తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వీలైనంత వరకు తగ్గుతుందనమాట నేనైతే త్రీ టైమ్స్ యూస్ చేస్తాను ఇలాగే మగ్లో కొంచెం వాటర్ తీసుకొని అది షాంపూ అనేది యాడ్ చేసుకొని అలా త్రీ టైమ్స్ చేస్తే నా హెయిర్స్ అనేది పూర్తిగా ఏమి ఆయిలీనెస్ ఉంటుందో మొత్తం వెళ్ళిపోతుంది త్రీ టైమ్స్ అయితే నేను ఇలాగే యూస్ చేస్తాను అనమాట అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను నేను మీకు జాను లాంగ్ ఎయిర్ పెయిన్ అనేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నాకైతే నడుము అండ్ కాళ్ళు చాలా నొప్పిగా ఉంది ఫుల్ బాడీ అనేది స్ట్రెచ్ అయ్యి వంకొని చేస్తున్నాను కాబట్టి చాలా పెయిన్గా ఉంది ఎప్పుడు వీడియో అయిపోతుందో అనేసి అనుకుంటున్నాను నేను మనసులో ఇప్పుడు సెకండ్ వాష్ అయిపోయింది ఇంకొకటి థర్డ్ వన్ ఉంది అనమాట ఇప్పటికే నాకైతే చాలా అయిపోయింది అసలు హెవీ బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట నా వల్ల అయితే కాలేదు అండ్ మధ్యలో ఈ టాప్ వేరే గాలికి ఎక్కడంటే అలా ఎగురుతూనే ఉంది సో ఇప్పుడైతే థర్డ్ వాష్ చేస్తున్నాను నేను థర్డ్ వాష్ అయిన వెంటనే మనం నార్మల్గా ఎలా డ్రై చేసుకుంటాం అలా డ్రై చేసుకుంటే సరిపోతుంది నేను హెయిర్ డ్రైయర్ ఏమి యూజ్ చేయను సన్లైట్లో కుదిరితే ఏం లేదంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకొని హెయిర్స్ అనేవి డ్రై చేసుకుంటా నార్మల్ టవల్ యూజ్ చేసుకొని వేరే ఏది యూజ్ చేయట్లేదు అండ్ డ్రయర్ అవన్నీ మనకే ఎఫెక్ట్ అవుతుంది హీట్ డ్రయర్ అవన్నీ యూస్ చేసుకుంటే మనకే ప్రాబ్లం కాబట్టి నార్మల్గానే న్యాచురల్గానే ఆరిపోతుంది మనం లూజ్ హెయిర్స్ వేసుకొని బయటకు వెళ్ళినా కూడా నార్మల్గా అదే ఆరిపోతుంది దానికి సపరేట్గా మనం అవన్నీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు నేను అవన్నీ నా లైఫ్ టైంలో ఎప్పుడూ యూజ్ చేయలేదనమాట ఇంకా ఫ్యూచర్లో యూజ్ చేస్తానేమో తెలియదు బట్ ప్రజెంట్ అయితే నేను ఏమీ యూజ్ చేయట్లేదు ఇలానే నేను హెడ్ బాత్ అనేది చేస్తాను ఎన్ని ఇయర్స్ కూడా ఇలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట అండ్ నాకు నిలుచుకోవడానికి కూడా కుదరట్లేదు అందుకే ఇంత కష్టపడి చేస్తున్నాను అనమాట సో ఇంత కష్టపడి చేస్తున్నాను మీరు అడిగారనేసి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కొంచెమైనా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మీరు ఏ వీడియో అడుగుతారో ఆ వీడియో చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఆల్రెడీ మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట వీడియోలు వాళ్ళకంతా చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పినట్టుగానే వీడియోలు అనేది మీరు కూడా లింక్స్ అనేది సెండ్ చేస్తున్నారు అండ్ నాకు మెసేజ్ చేసి చెప్తున్నారు ఇలాంటివి చేయండి హాక్టీ వీడియోస్ హెయిర్ కేర్ వీడియోస్ హెయిర్ బాతింగు అండ్ అలాంటివన్నీ అండ్ నాకు కూడా చాలా నచ్చింది అనమాట అందరూ రెస్పాండ్ అవుతున్నారు ఎవరు కూడా మెసేజెస్ చూసి ఊరికే ఉండట్లేదు నా కమెంట్ అనేది చూస్తున్నారు చూసే రెస్పాండ్ అనేది ఇస్తున్నారు వాళ్ళు కూడా లింక్స్ అన్ని షేర్ చేస్తే వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీకు కూడా ఏదైనా వీడియోస్ నేను చేయాలి నెక్స్ట్ అనే అనిపిస్తే ఆ లింక్స్ అండ్ వీడియోస్ అలాంటివి షేర్ చేయండి నేను నెక్స్ట్ అలాంటి వీడియోస్ చేస్తాను అనమాట ఫైనల్గా అడిగేది నేను ఒకటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా సపోర్ట్ చేయండి మీకు నచ్చిన వీడియోస్ నేను నెక్స్ట్ ఫర్దర్గా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్